నరసాపురం జిల్లా కనేకల్ మండల పరిధిలోని ఎన్ హనుమాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు ద్వారా గ్రామ సచివాలయాలు, స్కూల్, హాస్పిటల్స్, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు అభివృద్ధి జరిగాయన్నారు. గాంధీజీ కళ్ళు కన్నన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. స్కూల్స్, హాస్పిటల్స్ అభివృద్ధి చెందే విధానాన్ని గ్రామాల్లో ఒక వ్యవస్థను మార్చివేసిన నాయకుడు వైఎస్ జగన్ అని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. మోసం చేసినాడు, మొన్న ముచ్చటగా మూడోసారి కూడా మోసం చేసినాడు. వరుసగా మూడు సార్లు మోసం చేసినాడు ఒక దుర్మార్గుణ్ణి. నాలుగోసారి నమ్మడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా అని అడుగుతాను. ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు చెప్పిన మాటే నేను చెప్తున్నా ఇక్కడ, వేరే మాట కాదు. దున్నపోతుకు గడ్డేస్తే ఏమి లాభము? నేనని మాట కదా చంద్రబాబు నాయుడు. నేను ఈరోజు చెప్తున్నా ఈ తెలుగు దున్నపోతులకు ఓటేస్తే ఏమి లాభము అని అడుగుతున్నాను. ఏమి లాభము? తెలుగు దున్నపోతులకు ఓటేస్తే ఏం లేదు. మన పార్టీ పిండి ఆవు లాంటిది. పల్లెల్లో అంటారు పిండిన ఆవు ఒట్టిపోయిన ఆవు అని చెప్పేసి. మనది పిండి ఆవు లాంటిది, ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది. కానీ ఆ తెలుగు దున్నపోతుల పార్టీ దున్నపోతుకు గడ్డేసి మేపితే ఏమీ లాభం లేదు, వాళ్ళు మంచి చేసేదే లేదు. నేను చూస్తున్నా ఏ ఊరికి పైన ఆ ఊర్లలో ఒక నాలుగైదు మంది ఉంటారు కరడు కట్టిన పచ్చ దొంగలు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ 10 మందిని కడుపు కొట్టి 10 రూపాయలు సంపాదించుకొని ఉంటారు. వాళ్ళు గట్టిగా చంద్రబాబును పొగుడతారు, మమ్మల్ని తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ లాభానికోసం. ఈరోజు నేను చెప్తున్నా ప్రతి గ్రామంలో ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు ఈ ఊర్లో ఎన్నదాపురంలో దరిదాపు 250 ఇళ్ళకి వెళ్ళాము. ఏ ఇంటికి పోయినా కూడా కొన్ని మందికి చేయూత, పెన్షను, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేదోడు, చేయూత, ఎన్ని రకాల డబ్బులు ప్రతి ఒక్కరికి పడ్డాయి. చాలామంది అన్న జగనన్న ఇచ్చినాడన్నా, వాస్తవమేనన్నా, మేము డబ్బు తిన్నామన్నా, సంతోషంగా ఉందన్నా. గతంలో 5 సంవత్సరాల్లో ఇలాంటివి ఏమీ రాలేదు. ఇప్పుడు వచ్చినాన్ని సంతోషంగా ఒప్పుకుంటున్నారు. కానీ ఒకరిద్దరు దొంగలు నేను పోయిన ఒక ఇంటికి 2,02,000 రూపాయలు ఆ ఇంటికి పడినాయి. పేపర్ తీసుకొని ఇంటికి పోతే పేపర్ పడేస్తాడు, మాకు రాలేదని చెప్పేసి. బ్యాంకులో వేసినట్లు ప్రూఫ్ ఉంది, 2,02,000 రూపాయలు వాళ్ళు కొన్ని పక్షుల్ని పట్టుకుంటారు తినడానికి. చేతిలో ఒక పక్షి ఉందంటే కొన్ని కొన్ని పొదల్లో ఉంటాయి కదా, పొదల్లో 10 ఉన్నా కూడా చేతిలో ఉంటే ఒకదాంతో సమానం కాదు. చేతిలో ఉండేదాన్ని మనదనొచ్చు, ఆ పొదల్లో ఉండేవి దొరుకుతాయి మనకి. పొదల్లో ఉండేవి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, చేతిలో ఏముందో అదే వాస్తవం. ఈ చంద్రబాబు నాడైనటువంటి ఒక రాక్షసుడు గతంలో పరిపాలించినాడు కదా, రైతు రుణాలు మాఫీ అన్నాడు, మోసం చేసినాడు. అక్క చెల్లెమ్మల డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం మాఫీ అన్నాడు. నామరూపాలు లేకుండా పోయింది, పగ్గనామాలు పెట్టినాడు. బ్యాంకులో బంగారు కుదువు పెట్టింటే ఇడిపించి తెచ్చి మీ ఒడిలో పెడతానన్నాడు, ఇవ్వలే. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఇంటికొక ఉద్యోగం, అది నామరూపాలు లేదు. ప్రతి ఇంట్లో ఉద్యోగం రాకుండా వాళ్ళకి 2,000 డబ్బులు ఇస్తానన్నాడు, అది లేదు. 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తానని మాట ఇచ్చినాడు, ఎక్కడ? అది లేదు. హై స్కూల్ పిల్లలకి కంప్యూటర్లు అన్నాడు, కాలేజ్ పిల్లలకి ల్యాప్టాప్లు అన్నాడు, ఎక్కడ? గర్భవతులకి పండంటి బిడ్డ పథకంలో గర్భవతులకి 10,000 డబ్బిస్తాను, దాంతో ఆమె ఆ ఖర్చు పెట్టుకొని పండంటి బిడ్డని కంటుంది అన్నాడు. గర్భవతులకి కూడా ఆ 10,000 ఎగ్గొట్టినాడు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం 1,00,000 రూపాయలు అకౌంట్లోకి వేస్తానన్నాడు. ఎంతమంది ఇళ్లలో ఆడపిల్లలు పుట్టినారు, పైసా ఇవ్వలేదు వాళ్ళకి కూడా, అది పోగొస్తే. పుట్టిన బిడ్డకి మోసం, కడుపులో ఉండే బిడ్డకి మోసం. లాస్ట్కి మీరందరూ మర్చిపోయినారు, మీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తారని చెప్పినాడు.
స్మార్ట్ ఫోన్లు మీకు అంతా కూడా ఎక్కడ స్మార్ట్ ఫోన్లు కొన్ని దగ్గర టీవీలు కూడా అని చెప్పేశారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నోటికి ఎంత వస్తే అంత, నోటికి ఎంత వస్తే అంత మాటలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు. మాట ఇచ్చి మోసం చేసినోడిని ఎవరైనా నమ్ముతారా? అదే మన జగనన్న. ఆ రోజు మేము ఇంటింటికి వచ్చి చెప్పినాం, మేము అధికారంలోకి వస్తే ఏమి ఇస్తామో ఇంటింటికి వచ్చి చెప్పినాం. ఫలానా దగ్గర మేము మాట నిలబెట్టుకోలేదంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళగా అడ్డంగా మాట్లాడుతున్నాం, ప్రతిదానికి సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 97% హామీలు నెరవేర్చినాడు కాబట్టి ఈరోజు ఇంటింటికి వచ్చి తిప్పుతాం, ఇంటింటికి వచ్చి మేము కనబడుతున్నాం. కాబట్టి మాట ఇచ్చి మోసం చేసినాన్ని మనము నమ్మల్నా? ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఆ నిలబెట్టి